नमस्कार भविष्य भारत कार्यक्रम की स्वागत स्टैंड अप इंडिया दलित केवल उद्योग मिगलीक वाला उद्योग स्थाई की एदगाली अने उदेश प्रभुत्वं रूपंदिंचिन कार्यक्रम विनूत्न आलोचनलु उन्न दलितुलकु आर्थिक प्रोत्साहं अंदिंचि वारिनि पारिश्रामिकवेत्तलुगा तयारु चेयडमे ई कार्यक्रम मुख्य उद्देश्यं महिलडु कूडा वाळ्ळ काळ्ळपै वाळ्ळु निलबडेला स्टाండ్ అప్ ఇండియాను రూపొందించారు ఇది నిజంగా ఎస్సి ఎస్టీలకు ఇంకా స్త్రీలకు ఓ వరం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు భవిష్య భారత్ లో భాగంగా అంకుర భారత్ శీర్షికన ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు దళిత్ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దిక్కి ఎలాంటి తోడ్పాటును అందిస్తుందో కూడా తెలుసుకుందాం దళిత్ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దళితుల కోసం దళిత పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా రూపొందించిన సమక్య ఇది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంత కాళ్ళపై నిలబడి మరో 10 మందికి ఉపాధి చూపించాలనేది దిక్కి యొక్క ముఖ్య ఉద్దేశం వెనుకబడిన తరగతులకు చేయొతనిస్తే వాళ్ళు కూడా ఎన్నో అద్భుతాలు చేయగలరని డిక్కి యొక్క నమ్మకం ఇంతకి ఈ డిక్కి సంస్థ ఎవరెవరికి ఎలాంటి మార్గనిర్దేశం ఇస్తుంది ఓ సంస్థని ఎలా ఏర్పాటు చేయాలి అనే ఆలోచన నుంచి అందుకు అవసరమైన బ్యాంక్ రుణం ఎలా పొందాలి అనే అంశాల వరకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తుందో వివరిస్తున్నారు డిక్కి దక్షిణాది రాష్ట్రాల ప్రెసిడెంట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత నర్ర రవికుమార్ दलित इंडियन चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री 2005 संवत्सर में स्थापिंपबड़ी देश में उन्नटुवंटि शेड्यूल्ड कुलालु शेड्यूल्ड तेगलकु संबंधिंचिनटुवंटि औत्साहिक पारिश्रामिकवेत्तलकु प्रोत्साहन इच्चेटंदुकु कार्यक्रमालु चेपड़ता उंदी 2005 नुंचि इप्पटि वरकु दशाब्द कालं पूर्ति चेसुकुन्नां ఈ దశాబ్ద కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా డిక్కి యొక్క చాప్టర్స్ ని ఏర్పాటు చేసుకోవడం అదే విధంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతోని మరి చర్చలు జరిపి వారి యొక్క పాలసీ ఇంటర్వెన్షన్ లో క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ లో మేము క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నాం షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల్లు సంబంధించినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం దానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తా ఉన్నాం ఈ డిసెంబర్ 29 2015 నాడు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో మా యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ నేషనల్ కాన్ఫరెన్స్ కి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది వారి ప్రారంభ ఉపన్యాసంలో మాకందరికి కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి విధానాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ప్రకటించడమే కాకుండా మరి ఫిబ్రవరి 29 నాడు సబ్మిట్ చేసినటువంటి బడ్జెట్ లో ప్రత్యేకంగా స్టాండ్ అప్ ఇండియా అనేటటువంటి ప్రోగ్రామ్ ని 500 కోట్ల నికరమైనటువంటి నిధి తోటి ఆ యొక్క స్టాండ్ అప్ ఇండియా కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడం జరిగింది దానితో పాటుగా నేషనల్ సప్లయర్ డెవలప్మెంట్ కౌన్సిల్ హబ్ అనేది క్రియేట్ చేసి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వ్యక్తులు ఉత్పత్తి చేసినటువంటి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఆ యొక్క హబ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు వివిధ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ మరియు పెద్ద ప్రైవేట్ పరిశ్రమలు వాళ్ళ యొక్క ప్రొక్యూర్మెంట్స్ ని అక్కడ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పర్చేజర్ కి సప్లయర్ కి ఇద్దరికి కూడా అనుసంధాన పరిచేటటువంటి వ్యవస్థని ఈ హబ్ మరి నిర్వహించబోతా ఉంది ఇది చరిత్రలో చాలా గొప్ప మార్పుకు దోహదం చేస్తుంది అదే విధంగా స్టాండ్ అప్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ బ్యాంకుల్లో ప్రతి బ్యాంకు ప్రతి బ్రాంచ్ లో కనీసం ఒక షెడ్యూల్డ్ కుల వ్యక్తికి అదే విధంగా ఒక షెడ్యూల్డ్ తెగల వ్యక్తికి అదే విధంగా ఒక మహిళకు ఈ ముగ్గురికి కూడా మరి ఆయా బ్రాంచుల్లో
ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఎటువంటి పూచికత్తు లేకుండా మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమము ఇది చరిత్రలో మొట్టమొదటి బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్ గా మేము భావిస్తా ఉన్నాం అంతుపంతు లేకుండా పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి ఎంతో చేటు చేస్తుంది ఆ విషయం మనందరికీ తెలిసినా నిస్సహాయులుగా ఉండిపోతున్నాం కానీ అరణ మాత్రం మనందరిలా కాదు ప్రపంచం ఎదుర్కొంటున్న వేస్ట్ మేనేజ్‌మెంట్ సమస్యకు తనకున్న పరిధిలో పరిష్కారాన్ని చూపిస్తూ దీన్నో అద్భుత వ్యాపార అవకాశంగా కూడా మలుచుకున్నారు తనకు ఏ మాత్రం అవగాహన లేని రంగం గురించి తెలుసుకొని శిక్షణతో అవగాహన పెంచుకుంటూ రెండేళ్ల పాటు కష్టపడ్డారు ఇప్పుడు 15 మందికి ఉపాధిని చూపిస్తూ ఎంతో స్ఫూర్తిని నింపుతున్నారు అనన్య గ్రీన్ టెక్స్ ఫౌండర్ అరుణ ఒకసారి హైదరాబాద్ నుంచి ట్రైన్ లో బెంగళూరు వెళ్తుంటే ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్లు పడి ఉండడం అరుణలో ఒకింత ఆందోళన రేకెత్తించింది ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో మన నివాస ప్రాంతాలన్నీ ప్లాస్టిక్ చేతతో నిండిపోతాయేమోనని ఆందోళన పడింది దీన్నే ఓ వ్యాపార అవకాశంగా ఎందుకు మలుచుకోకూడదు అనుకున్నారు అప్పుడు తీసుకున్న ఆ బలమైన నిర్ణయమే ఇప్పుడు తనను సక్సెస్ఫుల్ దళిత పారిశ్రామిక వేత్తగా మార్చింది స్క్రాప్ ప్లాస్టిక్ నుంచి పిల్లెట్స్ తయారు చేసి వాటిని పైపుల తయారీల కంపెనీలకు అమ్మడం ఇప్పుడు అరుణ నిర్వహిస్తున్న గ్రీన్ టెక్ కంపెనీ వ్యాపారం ఇంతకీ ఈ ప్లాస్టిక్ పిల్లెట్స్ తయారు చేయడానికి అవసరమైన ముడి సరుకును ఎక్కడి నుంచి తెస్తారు ఎలా విభజిస్తారు సంస్థ ఆపరేటర్ జనార్దన్ వివరిస్తున్నారు ఈ స్క్రాప్ వచ్చేసి బయట నుంచి వస్తదండి మాకి కోయంబత్తూర్ చెన్నై అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము ఇక్కడ దీనికి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి గ్రైండింగ్ చేస్తామండి గ్రైండింగ్ చేసిన తర్వాత దీన్ని బ్యాగులో నింపేసి లోపలి తీసుకెళ్తాం సార్ లోపలి తీసుకెళ్లిన తర్వాత అక్కడ మెషిన్లో అక్కడ వేస్తామండి కోయంబత్తూర్ చెన్నైల నుంచి తెప్పించుకున్న ప్లాస్టిక్ ను శుద్ధి చేసి వాటిని గ్రాన్యూల్స్ గా మారుస్తారు ఈ ప్రాసెసర్ లో 3-4 దశల్లో ఉంటాయి మొదట ప్లాస్టిక్ ను కరిగించి ఈ మెషిన్ల ద్వారా అందులో ఉన్న తేమ శాతాన్ని తీసేస్తారు ఆ తర్వాత అవసరమైన కలర్ చేర్చి చల్లని నీటి ద్వారా ప్లాస్టిక్ తీగలను పంపడం ద్వారా అవి గ్రానులస్ గా మారుతాయి వాటిని మళ్ళీ ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ కోసం ఉపయోగించవచ్చు అంటున్నారు ఇదే సంస్థకు చెందిన మరో ఉన్నత ఉద్యోగి వేణు ఇక్కడ మీరు ఇందాక చూసినట్టు కట్టింగ్ అయిన తర్వాత గ్రైండింగ్ అయిన తర్వాత ఆ మెటీరియల్ ని తెస్తామండి వాషింగ్ అయ్యి ఇక్కడ మిక్సర్ లో వేస్తాము మిక్సర్ లో వేసి దాంట్లో అవసరమైన మాయిశ్చర్ ప్రకారంగా మాయిశ్చర్ పౌడర్ కలుపుతాము ఆ తర్వాత కలర్ మనకు కావాల్సిన డిజైర్డ్ కలర్ రావడానికి దాంట్లో మాస్టర్ బ్యాచ్ చేస్తామండి అక్కడ ప్రీహీట్ అవుతుంది ప్రీహీట్ అయ్యి మిక్స్ అయిన తర్వాత ఆ మెటీరియల్ ని తీసుకొచ్చి ఇక్కడ హాపర్ లో వేస్తాము ఇది ఎక్స్ట్రూడర్ అంటారండి ఈ మెషిన్ ని ఎక్స్ట్రూడర్ ఇది రిడక్షన్ గేర్ బాక్స్ ద్వారా నడుస్తుంది దీని 20 హెచ్పి మోటార్ ఉంటుందండి దాని ద్వారా మనం ఈ హాపర్ లో వేసిన మెటీరియల్ అట్లా హీటింగ్ అడ్జస్ట్ చేస్తాము మనం డైకేమో ఇక్కడ 250 డిగ్రీస్ వరకు టెంపరేచర్ చేస్తాము ఫర్దర్గా బ్యారల్ వెనక్కి పోతున్న కొద్దీ దానికి టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది 190 పెడతాము 180 పెడతాము 170 వరకు పెడతాము అది థర్మోకపుల్స్ ద్వారా అవి హీటింగ్ కంట్రోల్లో వస్తుంది ఆ మెటీరియల్ మనం వేసిన మెటీరియల్ అది డైల్యూట్ అయ్యి అది బాగా మెల్ట్ అయ్యి కరిగిన తర్వాత ఇక్కడ డైలోంచి దారంలాగా థ్రెడ్స్ లాగా వస్తాయండి ఆ థ్రెడ్స్ లాగా వచ్చిన దాన్ని అది చాలా హీట్ ఉంటుంది కాబట్టి అది కూల్ అవ్వడానికి మనం వాటర్ ట్యాంక్ ద్వారా పాస్ చేస్తాం దాన్ని వాటర్ ట్యాంక్ ద్వారా పాస్ అయిన తర్వాత అది కట్టర్లోకి వెళ్తుంది ఇది గ్రాన్యుల్ కట్టర్ గ్రాన్యుల్ కట్టర్లోంచి మనకి అవి చిన్నగా గ్రాన్యుల్స్ లాగా కట్ అయ్యి బ్యాగ్లోకి వస్తాయండి ఇది మన ప్రాసెస్ అండి టోటల్గా ఈ విధానం మొత్తం మనకు చాలా సులువుగా అనిపించిన దీని వెనక అరుణ కష్టం దాగి ఉంది ఎంబీఏ చేసి ప్లాస్టిక్ స్క్రాప్ వైపు మళ్ళిన ఆమె ఆలోచనకు నిజంగా ఎంతో గుండె ధైర్యం కావాలి ట్రైన్ లో మెరిసిన ఐడియా కార్యరూపం దాల్చి ఈ స్థాయికి రావడానికి ఆమె ఎన్నో దశలు దాటాల్సి వచ్చింది ఇంతకీ ఆమె ఎదుర్కొన్న కష్టాలేంటి వాటిని ఎలా అధిగమించారో అరుణనే అడిగి తెలుసుకుందాం అరుణ గారు మీరు ఏమండి కార్ తాళాలు తీసుకోండి ఇవాళ నో తాళం ఇవాళ నుంచి నా కార్పుల్ స్టార్ట్ అవుతుంది సారీ గురు లేట్ అయిపోయింది ఏమండి థ్యాంక్యూ ఎందుకని నా డైమండ్ రింగ్ కోసం డైమండ్ రింగా ఇప్పుడు మీరు కార్ పూల్ చేస్తున్నారు దీని అర్థం ప్రతి ఏడు మనం ఫ్యూల్ బిల్ పై 50,000 వరకు ఆదా చేసి తీర్తాం మరి ఇంతలో నా డైమండ్ రింగ్ వచ్చేస్తుందిగా చివరికి విషయం ఒకటే కదా కార్ పూల్ చేయండి ఇక ప్రతి ఏడు 50,000 రూపాయల వరకు ఆదా చేయండి దిస్ టిప్ వాస్ బ్రాట్ టు యు బై PCRA ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్
గర్జిస్తున్న అభివృద్ధి సింహం. ఉత్పాదకతే లక్ష్యం. భారత్ ఎగుమతులకు నెలవు, విదేశీ దిగుమతులకు ఇక సెలవు. కనుమరుగవనున్న సమస్యలు వెల్లువెత్తనున్న సరికొత్త కొలువులు. మేక్ ఇన్ ఇండియా ఒక నూతన శకానికి నాంది. మేక్ ఇన్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం మీ దూరదర్శన్ యాదగిరిలో ప్రతి రెండవ మరియు నాలుగవ ఆదివారాలలో రాత్రి 8 గంటలకు. మీరు ఎంబీఏ చేశారు, ఏదైనా కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంది, మరి ఇందులోకి ఎందుకు దిగారు? రిస్క్ అనిపించలేదా? నాది ప్లాస్టిక్ రీప్రాసెసింగ్ యూనిట్ ఉంది చెర్లపల్లిలో. జర్నీ చెప్తాను ఎలా నేను ప్లాస్టిక్ రీసైకిల్ ఆలోచించాను అనేది. ఫస్ట్ నేను బెంగళూరు ట్రైన్లో వెళ్తున్నాను. సో ట్రైన్లో వెళ్ళేటప్పుడు నాకు ఈ వాటర్ బాటిల్స్ ఇవన్నీ చూసేసి, ఎన్ని వాటర్ బాటిల్స్ అంటే ప్రతి బత్తికి అట్లీస్ట్ ఒక మినిమం 20 బాటిల్స్ అయితే వస్తాయి అందులో నుంచి. సో ఐ థాట్ అక్కడ నుంచి ఈ బాటిల్స్ అన్నీ ఏమవుతాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ వేస్టేజ్ అంతా ఎట్లా, ఇది బయోడిగ్రేడబుల్ కాదు, సో దీన్ని ఏం చేయొచ్చు అని అక్కడ నుంచి నాకు థాట్ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఈ ప్లాస్టిక్స్ గురించి ఎట్లా, ఎక్కడ తెలుసుకోవాలి, ఏంటి అని చెప్పేసి అందరినీ కనుక్కొని నెట్లో సెర్చ్ చేసి చూస్తే సీపెట్ అని చెప్పేసి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, పెట్రోలియం మినిస్ట్రీ ఇన్స్టిట్యూట్ అండి అది. సో అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని, నాకు ఇట్లా ప్లాస్టిక్ గురించి తెలుసుకోవాలండి, ఏమైనా కోర్సెస్ ఉన్నాయా అంటే, వాళ్ళు ఉన్నాయి మేడం, 3 మంత్స్ కోర్స్ ఉంది, మీరు చేస్తారా అంటే, దెన్ ఐ జాయిన్ దేర్. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే ఆలోచన చేశారు. కేవలం ఆలోచన స్థాయి నుంచి ఇప్పుడు ఈ దశకు వచ్చేంత వరకు ఎవరెవరి సహాయం తీసుకున్నారు? ఒక్క మెట్టు ఎక్కుతూ సాగిన మీ ప్రయాణం ఏంటో మాతో చెప్తారా? నేను ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ సెట్ చేస్తే, సో ఎన్విరాన్మెంటల్లీ నేను కొంచెం ఏదో హెల్ప్, సొసైటీకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నాకు అక్కడ నుంచి థాట్ వచ్చి, దాని తర్వాత నేను ఈ ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలి, ఏంటి అని చెప్పేసి నెట్లో చాలా వెతికానండి. ఇది ఆల్మోస్ట్ నాకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక నాకు 2 ఇయర్స్ పట్టింది నాకు అన్నీ తెలుసుకోవడానికి. ప్రాజెక్ట్ ఐ మీన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, మెషినరీ ఏంటి, ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది నాకు. ప్లస్ షెడ్ వెతకడంలో నాకు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అయితే నేను పొద్దునుంచి రాత్రి వరకు ఇదే పనిగా చెర్లపల్లి చుట్టూ తిరిగి 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 ఆఖరికి ఏదో ఒక షెడ్ దొరికింది చిన్నది ఫస్ట్. సో దాంట్లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేశాను. చెర్లపల్లి ఎందుకు ఎన్నుకున్నాను అంటే, చెర్లపల్లి చుట్టూ చాలా పైప్ కంపెనీస్ ఉన్నాయి. సో నేను ఏదైతే చేస్తున్నానో మెటీరియల్, రా మెటీరియల్ అది హెచ్టీపీ పైప్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుందండి ఇది. సో అందుకే నేను చెర్లపల్లి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ అవ్వడం ఎక్కడి నుంచి అంటే, ఫస్ట్ నేను ఏపీఐసీకి వెళ్ళాను. అంటే ఫస్ట్ ల్యాండ్ తీసుకుందామని అనుకున్నాను. ల్యాండ్ ఎక్కడ, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏంటి అనేసి ఏపీఐసీ ఆఫీస్కి వెళ్ళాను. ఏపీఐసీ ఆఫీస్కి వెళ్ళాక నాకు జయశంజన్ సార్, ఇండస్ట్రీస్ కమిషనర్, ఆయనతో మాట్లాడాను. సార్ అన్నారు, ఫస్ట్ నీకు మన డిక్కీ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉందమ్మా, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఇగ్నైట్ అని చెప్పేసి 21 డేస్ ప్రోగ్రామ్ వస్తుంది, ప్రోగ్రామ్ చేస్తున్నారు వాళ్ళు, ఈడీపీ ప్రోగ్రామ్. మీరు అక్కడ జాయిన్ అయితే కనుక మాకు ఇంకా నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడంతో నేను 21 డేస్ అక్కడే ఉండేసి మార్నింగ్ టు ఈవినింగ్ మాకు మొత్తం పీడీ క్లాసెస్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, ఈడీపీ క్లాసెస్, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చెప్పారు. సో అక్కడ నుంచి నాకు కొంచెం అవగాహన వచ్చింది, అంటే స్కీమ్స్ ఎట్లా, విమెన్కి ఏమున్నాయి స్కీమ్స్, ఎట్లా దీన్ని అవైల్ చేయాలి అని చెప్పేసి అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అసలు ఈ వ్యాపారం ఏర్పాటుకు అవసరమైన నిధులను ఎలా సమకూర్చుకున్నారు, నిధుల సమీకరణలో ఇబ్బందులు ఎదుర్కోలేదా మీరు? ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ తయారీకి ముడి సరుకును ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? ఒకటి, రా మెటీరియల్ అవైలబిలిటీ దొరకడమే చాలా కష్టం. నాకు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేది చెన్నై నుంచి వస్తుంది, ఐ మీన్ తమిళనాడు నుంచి వస్తుంది. తమిళనాడులో ఈ వాటర్ వర్క్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి వేస్టేజ్ బాగా అక్కడి నుంచే తీసుకుంటున్నాను నేను. సో రా మెటీరియల్ ఒకటి, మళ్ళీ సెల్లింగ్ ఒకటి, ఈ రెండు, పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా దేనికైనా కానీ. కేవలం ఒక్కరిద్దరితో మొదలైన మీ స్టార్టప్ ప్రయాణం ఇప్పుడు 15 మందికి ఉపాధిని కల్పించే స్థాయికి చేరింది. మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి, వ్యాపారాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు? మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు వచ్చేసి స్కిల్డ్ వర్కర్స్ కావాలి. స్కిల్డ్ వర్కర్స్ దొరకడం చాలా కష్టం. సో నాకు అక్కడ కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయింది.
ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 4 ఆపరేటర్స్ ఉన్నారు అండ్ 15 మెంబర్స్ ఏమో సాలరీడ్ ఎంప్లాయీస్, మిగతా వాళ్ళు వచ్చేసి డైలీ వేజ్ లేబర్స్, ఇంకా మిగతా 15 మెంబర్స్. నా టార్గెట్ వచ్చేసి పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతామని చెప్పేసి. ఒకటి ఏంటంటే నాకు పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కొంచెం హోప్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనకి భగీరథ మెషిన్ భగీరథ అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చేస్తున్నారో ఇది కొంచెం హోప్ ఇస్తుందండి. అంటే నాలాంటి వాళ్ళకు కూడా, ఉమెన్ కూడా, అంటే విమెన్ని కాబట్టి నాకేమైనా కొంచెం స్కోప్ ఉంటుందేమో అని చెప్పేసి ఒక ఆశతో నేను దీంట్లో ఈ ఫీల్డ్లోకి వద్దామని అనుకుంటున్నాను నేను. సో అదర్వైజ్ పైప్ చూస్తే హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చాలా వర్క్ ఉందండి. ఎందుకంటే వీళ్ళు ఈ ఫార్మింగ్కి దానికి హెచ్డిపి పైప్స్ బాగా వాడతారు, హెచ్డిపి ఒకటి, పీవీసి ఒకటి. సో నేను ఎట్లాగో హెచ్డిపిలో ఉన్నాను కాబట్టి నేను హెచ్డిపి ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్రస్తుతం ఇదైతే నా టార్గెట్ అండి, నెక్స్ట్ హెచ్డిపి ప్లాంట్ సెటప్ చేయాలని. మేబీ అనదర్ 3-4 మంత్స్లో నేను హెచ్డిపి ప్లాంట్ కూడా సెట్ చేస్తాను నేను. అరుణ గారు, దళితులు మహిళల కోసమే రూపొందించిన స్టాండప్ ఇండియా నుంచి మీరు ఎలాంటి స్ఫూర్తిని పొందారు? కేంద్రం ఇచ్చిన ఈ అవకాశాన్ని మిగిలిన వాళ్లకు ఎలా సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తారు? గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేసింది, ఈ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా. స్టార్టప్ ఇండియా వచ్చేసి జనరల్ అందరికీ, స్టాండప్ ఇండియా వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్కి వర్తిస్తుంది. ఈ స్టార్టప్ ఇండియాలో స్టాండప్ కానీ స్టార్టప్ ఇండియా కానీ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటేంటో 1 CR వరకు కొలాటరల్ ఫీ లోన్స్ ఇస్తున్నారు, 1 CR టు 5 CR వరకు ఉంది, 3 ఇయర్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. అది కూడా చాలా మంచి ఎంకరేజ్మెంట్ అండి ఎవరు కూడా స్టార్టప్స్కి. స్టార్టప్స్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒకటి మార్కెటింగ్ సపోర్ట్, ఒకటి ఫండింగ్ సపోర్ట్. ఈ రెండు ఉంటే కనుక స్టార్టప్స్కి ఏది ఏ ఇబ్బంది ఉండదండి. సో నేను బేసిక్గా గవర్నమెంట్ నుంచి అంటే ఎవరు కానీ కోరేది ఏంటంటే ఈ ఫండింగ్ ఒకటిను, మార్కెటింగ్ ఒకటిను. దీని మీద మనకి మార్కెటింగ్ మీద అవగాహన ఉంటే సగం పని అయిపోయినట్టు అండి. ఆల్మోస్ట్ మీ బిజినెస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 50%, 80% సక్సెస్ అయినట్టే. వేస్ట్ ప్లాస్టిక్ అంటేనే పర్యావరణానికి చేటు చేసే వస్తువు, అలాంటి దాన్ని మళ్ళీ వినియోగంలోకి తెస్తున్న మీరు నిజంగా పర్యావరణానికి మేలు చేస్తున్నట్టే లెక్క. ఆర్థిక సంతృప్తితో పాటు ఆత్మ సంతృప్తి కూడా పొందుతున్నారనుకుంటా. ఇంకోటి ప్లాస్టిక్ హజార్డియస్ అంటారు, ప్లాస్టిక్ ఇస్ రియల్లీ హజార్డియస్ అండి. ఎందుకంటే ప్లాస్టిక్ 40 microns కింద వాడితే ఇట్స్ రియల్లీ హజార్డియస్, ఎందుకంటే అది బయోడిగ్రేడబుల్ కాదు. ఒకటి ల్యాండ్ ఫిల్ని పొల్యూట్ చేస్తుంది, వాటర్ని పొల్యూట్ చేస్తుంది, ప్లస్ యానిమల్ కూడా ఏవైతే యానిమల్స్ ఉన్నాయో అవి నార్మల్గా తినేసి వాటికి కూడా డైజెషన్ ప్రాబ్లం అట్లా. సో ఇది హజార్డియస్ కాబట్టి మనం ఈ 40 microns కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదు, ఎంకరేజ్ కూడా చేయకూడదు ఎవరు తీసుకొని. మామూలుగా మనకి మార్కెట్కి వెళ్ళినా ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా మీ ఓన్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళండి, దాంట్లో తీసుకొని రండి. సో ఎట్లా ఎంత మాత్రం ఈ 30 microns ఉన్న ప్లాస్టిక్ని ఎంటర్టైన్ చేయకండి. ఈ 40 microns ప్లాస్టిక్ యూజ్ చేస్తే ఏంటంటే అది మీరు రీసైకిల్ చేయగలుగుతారు. సో రీసైకిల్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకటి ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది రీసైకిల్ ప్లాంట్ పెట్టడానికి, ఒకటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లస్ అదిగాక ఇది హజార్డియస్ కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని ఏదో రూపంలో వాడొచ్చు, మళ్ళీ ప్లాస్టిక్ బ్యాగ్ తయారు చేయడమో లేకపోతే ఇంకేదో రూపంలో వాడొచ్చు దాన్ని. చూసారుగా, పెట్రోలియం ప్రొడక్ట్స్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. దేర్ ఇస్ అన్ అర్జెంట్ నీడ్ టు కన్సర్వ్ దీస్ స్కేర్స్ రిసోర్సెస్ లైక్ డీజిల్ అండ్ ఫ్యూయల్ బై అడాప్టింగ్ గుడ్ డ్రైవింగ్ హ్యాబిట్స్, బెటర్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ by use of public transport instead of own vehicle. So friends, let us contribute in saving the fuel and help the nation. Download the PCRA Android app to know more about saving fuel. Issued in public interest by Petroleum Conservation Research Association, Government of India. చూసారుగా, ఇది అరుణ విజయ గాథ. MBA వంటి ఉన్నత చదువు చదివినప్పటికీ ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టి ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్న వ్యాపారమే కదా అని చిన్న చూపు చూడకుండా అందులోనే ఆమె పెద్ద పెద్ద కలలేకంటున్నారు. స్పష్టమైన లక్ష్యం, చిత్తశుద్ధి ఉంటే మనం ఎంచుకున్న ఏ రంగమైనా సక్సెస్కు బాటలు వేస్తుంది అనడంలో అరుణ లాంటి వాళ్ళే ఒక ఉదాహరణ. అవసరం ఓ మనిషిని ఎంతో రాటు తెలుస్తుంది, ధైర్యాన్ని కూడా తీస్తుంది. తప్పని పరిస్థితులు మడమ తిప్పుకొనివ్వవు, అదే జీవితం. వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే ఏదో తృప్తి, ఇప్పుడు మనం చూడబోయే ఉమ జీవితం కూడా అంతే. చిన్న వయస్సులో భర్త పోయాడు, చేతిలో చిల్లి గవ్వలేదు, కాన్వెంట్లో చదువుతున్న ఇద్దరు పిల్లల బాధ్యతే కాదు కుటుంబ భారాన్ని కూడా మోయాల్సి వచ్చింది. దీంతో హెల్త్ అండ్ బ్యూటీ రంగంలో అడుగుపెట్టింది ఉమ.
ఇప్పుడు బ్యూటీ క్లినిక్ ఓనర్గా 10 మందికి ఉపాధిని చూపిస్తుంది. ఒమలో ఉన్న ఆ పోరాట పటిమను చూసి మనము ఎంతో నేర్చుకోవచ్చు. ఉమాదేవి స్టూడియో 11 ఫ్రాంచైజీ ఓనర్. ఆమెను ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగాను ఓ దళిత మహిళగాను చూడలే. ఎందుకంటే ఆమెలో దాగి ఉన్న ఓ ధీర వనిత మనలో ఎంతో మందికి స్ఫూర్తి. ఎందుకంటే ఆమె కష్టపడి 10వ తరగతి వరకు చదివింది. జీవితంలో స్థిరపడేలోపే భర్త మరణం ఆమెను కుదిపేసింది. పిల్లలను చదివించడానికి కూడా చేతిలో డబ్బులు లేని పరిస్థితుల్లో ఆమె ధైర్యంగా ఓ అడుగు వేసింది. హెల్త్ అండ్ బ్యూటీ కేర్ ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నాయని ఎవరో చెబితే విని అందులో శిక్షణ తీసుకుంది. ఎలా అయినా ఏదో ఒకటి సాధించాలి అనే ఆమె తపనను చూసి ఎంతో మంది వెన్నుతట్టి ప్రోత్సహించారు. 2010లో మా హస్బెండ్ చనిపోయారు. చనిపోయినప్పుడు నా పిల్లలు అప్పుడు కాలేజీ పెద్దబాబు కాలేజీ చదివించాలి, చిన్నబాబు 10th చదివించాలి. నాకు ఫంక్షన్ చాలా తక్కువ వచ్చేది, 12,000 ఫంక్షన్తో స్టార్ట్ అయింది. నాకు అడిషనల్గా ఒక నేను పిల్లల్ని పెంచాలి అంటే నాకు ఒక సోర్సెస్ అనేది మనీ పరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఏం చేయాలి అని ఆలోచిస్తే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారన్నమాట, మీరు బ్యూటీ ఫీల్డ్కి అయితే సూట్ అవుతారు, మీరు బ్యూటీ ఫీల్డ్కి వెళ్ళండి అని. ఏజ్ పరంగా అయితేమి నాకు ఒక స్టడీ పరంగా అయితేమి నేను 10th క్లాస్ వరకే చదివాను, చాలా భయపడ్డాను. అయితే డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ చేశాను. ఆ పూర్తి చేసిన అన్ని రోజుల్లో నాకు చాలా సహకరించారు స్టూడెంట్స్. అయితేమి అందరూ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ కోర్స్ చేసి ఓ 6 నెలల పాటు ఓ సంస్థలో పనిచేసి అనుభవం పొందారు ఉమ. ఆ తర్వాత తనపైన తన పనిపైన నమ్మకం కుదిరింది. దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహంతో బ్యాంకు నుంచి రుణం కూడా తీసుకున్నారు. స్టూడియో 11 అనే సంస్థ నుంచి ఫ్రాంచైజీ తీసుకుని హెల్త్ అండ్ బ్యూటీ కేర్ రంగంలో అడుగుపెట్టారు ఉమ. ఇప్పుడు నెలకు 2 లక్షల వ్యాపారం చేస్తూ ఓ 10 మందికి ఉపాధిని కూడా చూపిస్తున్నారు. నాకు డిక్కీ గురించి దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే ఒక సంస్థ ఉందమ్మా, ఆ సంస్థ నేను అప్రోచ్ అయితే నీకు ఓన్గా నువ్వు సెలూన్ పెట్టుకోవడానికి నీకు అవకాశం ఉంటుందంటే నాకు ఎప్పటి నుంచో కూడా ఒక ఆలోచన ఉండేది. నేను బ్రతకడమే కాదు నాతో పాటు ఒక 4 బ్రతికించాలి అనే ఒక ఆలోచన ఉండేది నాకు ఎప్పుడు. సరే అని చెప్పి నేను డిక్కీకి వెళ్ళాను. డిక్కీకి వెళ్తే డిక్కీ ప్రెసిడెంట్ సారు అందరూ కూడా మొత్తం డిక్కీ మెంబర్స్ అంతా నాకు చాలా సహకరించారు. వాళ్ళు నన్ను మోటివేట్ చేశారు. ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు 58 లాక్స్ అయ్యింది. స్టార్ట్ చేసిన మంత్ నాకు 30,000 వచ్చింది. అయినా వీళ్ళకి శాలరీస్ అన్నీ కూడా నేను ఇచ్చుకుంటూ వచ్చాను. మంత్లీ మంత్లీ గ్రోత్ పెరుగుతూ ఇప్పుడు నాది టర్నోవర్ వచ్చేసి 2 లాక్స్ దాటింది. ఈ వ్యాపారంపై తనకు వచ్చిన స్పష్టతతో మరింతగా దూసుకుపోవాలని చూస్తున్నారు ఉమ. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా విస్తరణ చేపట్టి తనను తాను నిరూపించుకోవాలని అనుకుంటున్నారు ఉమ. వెనుకబాటుతనం, ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాదని వీళ్ళంతా నిరూపించారు. ఆలోచనలో స్పష్టత, ఏదో ఒకటి చేయాలని బలమైన తపన ఉంటే మార్గం దానంతటా అదే తెరుచుకుంటుందని వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఐస్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యు రీచ్ ద గోల్ అనే వివేకానందుడి మాటలను ఈ సందర్భంగా గుర్తుకు చేసుకుందాం. మన లక్ష్యాల వైపు అడుగులు వేద్దాం. ప్రభుత్వం కూడా మనలాంటి వాళ్ళ కోసమే స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్రా స్కీమ్ వంటి వాటిని ప్రవేశపెట్టి మనల్ని ప్రోత్సహిస్తోంది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మనము ఓ 4 ఉపాధిని కల్పిద్దాం.
అమ్మాయిని చూసిన వెంటనే మన కోసం పుట్టింది అనిపించాలి. అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. అవసరమైతే ఇంట్లో వాళ్ళతో అబద్ధాలు ఆడినా తప్పలేదనిపించాలి. నిన్నీడికి తీసుకొచ్చింది ఎవరు? మీకు కావాల్సిందే నేను. పదండి వెళ్దాం. ప్రస్తుత నవీన సెకండ్లో సమాచార విప్లవం యొక్క ప్రభావం మనందరిపైన ఉంది. ఇది జరుగుతున్న కథ. ఒకవైపు దేశంలో గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షణ, మరోవైపు దేశంలో పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి. ఒకవైపు విద్యార్థి